వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సామ్రాట్ తులసిని బీచ్కి తీసుకొస్తారు కదా తులసి సముద్రాన్ని చూసి చిన్న పిల్లలాగా ఎగురుతూ గంతులేస్తూ డాన్స్ వేస్తూ ఉంటుంది సామ్రాట్ చాలా ఆనందపడతారు నిజంగా చిన్ననాటి కోరికలన్నీ తులసి గారికి ఇప్పుడు తీరుతున్నాయని ఇంత సంతోషంగా ఉన్నారు అని తులసి వైపు చూస్తూ ఇక ఫోన్ రావడంతో అటువైపు వెళ్తారు సామ్రాట్ ఇందులో మంది జనాలు ఎవరో సముద్రంలో మునిగిపోయారంట అని అరుస్తూ ఉండగానే గారు అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటారు సామ్రాట్ తులసి ఎక్కడా కనిపించదు తులసి తులసి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు సామ్రాట్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా నందు లాస్య అదే బీచ్కి వస్తారు మొత్తం చూస్తూ ఉంటారు ఏంటి నందు ఇక్కడికి వచ్చామని బాధపడుతున్నావా నీకు చెప్పాను కదా తులసిని సామ్రాట్ని సామ్రాట్ ని విడదీయాలి ఎందుకంటే తులసి సామ్రాట్ తో క్లోజ్ అయిపోతుంది ఖచ్చితంగా మన గురించి తప్పుగా చెప్తుంది అప్పుడు సామ్రాట్ మనని కంపెనీ నుండి బయటికి పంపిస్తారు అందుకే తులసిపై సామ్రాట్ కి రావాలి అని అంటూ ఉంటుంది లాస్యా ఇంతలో సామ్రాట్ తులసిని వెతుకుతూ ఉండడం గమనిస్తారు లాస్యనందు ఇదేంటి తులసి ఇక్కడ ఏంటి అని నందు కంగారు పడుతూ ఉంటారు అవును తులసి ఎక్కడ కనిపించడం లేదు ఏంటి సామ్రాట్ గారు కూడా తులసి గురించి వెతుకుతున్నారు ఈవిడి గారు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ఈవిడ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆగదు కదా అని తులసి తులసి అని నందు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు సామ్రాట్ తులసి గురించి ఇక బాధపడుతూ కుప్పకూలిపోతారు వెంటనే అక్కడికి తులసి వస్తుంది సామ్రాట్ గారు సామ్రాట్ గారు పిలుస్తుంది ఒక్కసారిగా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపిస్తాయి సామ్రాట్ కి తులసి గారు ఎక్కడికి వెళ్లారు నేను చెప్పాను కదా ఆ బండ దగ్గరికి వెళ్తే లోతు ఎక్కువగా ఉంటుందని ఎందుకు వెళ్లారు మీరు కనిపించకపోయేసరికి నా ప్రాణాలే పోయినట్టు అనిపిస్తుంది తెలుసా అసలు చెప్పకుండా ఎలా వెళ్లారు తులసి గారు అని చెప్పి గట్టిగట్టిగా తులసిపై అరుస్తూ ఉంటారు సామ్రాట్ తులసికి ఏమీ అర్థం కాదు అయ్యో సామ్రాట్ గారు నాకేమీ కాలేదు నేను బానే ఉన్నాను చూడండి అక్కడ షూటింగ్ జరుగుతుంది అని చెప్తుంది తులసి అంటే ఒక ఆవిడ మునిగిపోయిందని చెప్పి అందరూ జనాలు వెళ్లారు కదా అది షూటింగ్ నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు సామ్రాట్ అయ్యో మనతో పాటు ఫ్లైట్లో కమెడియన్ బత్తాయి వచ్చారు కదా తను ఇక్కడే షూట్ చేస్తున్నట్టున్నారు కావాలంటే చూడండి అయినా ఎందుకు సామ్రాట్ గారు నేను ఇక్కడే ఉన్నాను కదా మీరు ఇంతగా బాధపడతారని అస్సలు అనుకోలేదు ఎందుకంటే సముద్రాన్ని చూస్తే మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి ఎవరు చుట్టుపక్కల ఉన్న సంగతి మర్చిపోయిన సామ్రాట్ గారు అంతే సారీ సామ్రాట్ గారు అని అంటుంది తులసి ఇంతలో నందులాస్య వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు నందుకి కోపం వస్తూ ఉంటుంది చూసావా ఇక్కడికి వచ్చాక గానీ వీళ్ళ గురించి అర్థం కాలేదు రూమ్లో ఉంటే మనం ఏమైనా అనుకుంటామేమోనని బయటికి వచ్చి ఇదిగో ఇలా డ్రామాలు మొదలుపెట్టారు నాకు అర్థమైంది నందు అర్థమైంది తులసి పైకి కనిపించినంత ఏం కాదు తను లోతుగా వెళుతుంది ఇక సామ్రాట్ నిండా ముంచేయడానికి లేకపోతే తులసిని సామ్రాట్ నిండా ముంచేయడానికి సిద్ధపడిపోయారు మనం ఇంకా ఏమీ చేయలేము పద పద ఎందుకంటే ఇక్కడికి సామ్రాట్కి చెప్పకుండా మనం వీళ్ళని గమనిస్తున్నామని తులసికి తెలిసిందంటే మన పైన తులసి సామ్రాట్ కి కంప్లైంట్ ఇస్తుంది వాళ్ళు చూడకుండానే పద నందు అని చెప్పి నందుని అక్కడి నుండి రూమ్కి తీసుకువస్తుంది లాస్యా సామ్రాట్ ఇంకా ఇక అదే బాధలో ఉంటారు సామ్రాట్ గారు భయపడొద్దు ఎందుకంటే మనిషి ప్రాణాలు చాలా విలువైనవి ఆ ప్రాణాలు పోతే మిగతా వారు ఎలా బాధపడతారన్నది నాకు తెలుసు ఇంకెప్పుడూ అలా చేయనులేండి అయినా సరే నిజంగా మరోసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఫ్లైట్ ఎక్కాలనుకున్నాను ఆ కోరికను తీర్చారు అలాగే చిన్నప్పటి నుండి సముద్రం చూసి దానిలో డాన్స్ వేయాలనుకున్నాను ఆ కోరిక కూడా తీర్చేశారు నిజంగా మీ మీద నాకు మరింత మరింత ప్రేమ అనురాగం అలాగే స్నేహం బలపడింది నిజంగా మీలాంటి స్నేహితుడి ఉంటే ఇక ఎవ్వరికీ ఏ లోటు ఉండదని అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సామ్రాట్ గారు అని అంటుంది తులసి తులసి ఆ మాటనంగానే సామ్రాట్ మళ్ళీ డ్రీమ్ లోకి వెళ్ళిపోతారు ఇక తులసి వీణ వాయించినట్టు అలాగే తులసి తనకి దగ్గరగా చూడండి సామ్రాట్ గారు మీలాంటి స్నేహితుడు ఉంటే ఎవరికి ఏ బాధ ఉండదు అని చెప్పి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఇక తులసి గురించి మైండ్ లో వేరేలా ఆలోచిస్తూ ఉంటారు చా సామ్రాట్ ఎందుకు తులసి అంటే అభిమానం అలాగే తులసి ఒక మంచి వ్యక్తిని ప్రేమ అంతదాకా ఉంది తులసి స్నేహితురాలు అంటుంది నువ్వు ఎక్కువగా ఓవర్ చేయొద్దు అని చెప్పి తనలో తనే చెప్పుకుంటూ ఇక నవ్వుకుంటూ తులసితో అడుగులు వేస్తూ ఉంటారు సామ్రాట్ ఇది ఇలా ఉండగా శృతి బాధపడుతూ ఉంటుంది ప్రేమ్ ఇక్కడ దాకా వచ్చావు కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకుంటే నేను ఈరోజు నీతో పాటు ఉండేదాన్ని నాపై నీకు ప్రేమ ఉంది కానీ భార్య ఇలా విడివిడిగా ఉంటే ప్రేమని ఎలా అర్థం చేసుకుంటారు తప్పు చేశాను ప్రేమ్ తప్పు చేశాను ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి బట్టల్ని సర్దుతూ ఉంటుంది ఇంతలో ఇక శృతి వాళ్ళ మేనత్త ఏంటి శృతి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అత్తయ్య అత్తయ్యా ప్రేమ్ నా బాటలకి బాధపడ్డాడు ఎందుకంటే ప్రేమ్కి వాళ్ళమ్మ నేను తప్పించి ఎవరన్నా అంతగా ఎక్కువగా అనరు అలాంటిది అంకిత చెప్పగానే నా దగ్గరికి వచ్చాడు ప్రేమ్ చిన్న చిన్నపిల్లలాంటివాడు కోపం వస్తుంది అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంది ఆడవారి కష్టాలని దగ్గర నుండి చూసిన ప్రేమ్ నాకు ద్రోహం చేస్తాడని నేను అనుకోవటం లేదు తప్పు చేశాను అత్తయ్యా తప్పు చేశాను ఇంటి దాకా వచ్చిన ప్రేమ్ని బాధ పెట్టాను నేను తప్పు చేశాను నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను అత్తయ్యా అని అంటుంది శృతి అంటే నువ్వు తప్పు చేశావని నీ అంతటి నువ్వే అనుకొని బట్టలు సర్దుకొని ప్రేమ దగ్గరికి వెళ్ళిపోతావన్నమాట వెళ్ళు శృతి వెళ్ళు ఎందుకంటే ఈ రోజు నీ తప్పు తెలుసుకొని నువ్వు ప్రేమ్ కాల దగ్గరికి వెళ్ళావని అనుకుంటే గనక ఖచ్చితంగా ప్రేమ్ ఎప్పటికీ మారడు అని అంటుంది కౌశల్య ఏంటత్తయ్య నువ్వు చెప్పింది ప్రేమ్ వస్తే వెళ్ళిపోతానన్నాను కదా ఇప్పుడు ప్రేమ్ కూడా వచ్చాడు నాకు తెలియకుండానే ప్రేమ్ని నా మాటలతో బాధ పెట్టాను అందుకే అని అంటుంది నువ్వు బాధ పెట్టలేదు ప్రేమే నిన్ను బాధ పెట్టాడు ఎందుకంటే వాళ్ళ వదిన వాళ్ళ వదిన చెప్తే ఇక్కడికి వచ్చాడు అలాగే ఇక వాళ్ళమ్మకి నీ విషయం తెలియకుండా ఉండాలని చెప్పి వాళ్ళమ్మ ఎక్కడికో ఊరు వెళ్తే తను రాకముందే నిన్ను తీసుకెళ్లాలని అర్జెంటుగా ఇక్కడికి వచ్చాడు ఒకవేళ వాళ్ళమ్మ ఊరు వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చేవాడు కాదు కదా శృతి అని అంటుంది కౌశల్య హతయ్య అని అంటుంది అవును ఎందుకంటే నాకు పిల్లలు లేరమ్మా అలాగే మీ నాన్నంటే నాకు అన్నయ్య నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ప్రతిరోజు కల్లోకొచ్చి నాకు చెప్తూ ఉన్నాడు ఇన్ని రోజులు నువ్వు ప్రేమ గురించి కష్టపడుతూ ఉంటే ఏంటో అనుకున్నాను కానీ నీది నిజమైన ప్రేమ ప్రేమ్ మాత్రం నిన్ను వాడుకున్నాడు ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కావాలి ఇప్పుడు వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు ఎక్కడుంటే తనకెందుకు అందుకే ప్రేమ్ నిన్ను మర్చిపోతాను ఇక నువ్వు నాకు అనవసరమని చెప్పి మనసు నుండి వచ్చిన మాటలే కదా నీతో అన్నాడు ఇంకా నువ్వు ఈ మాటలేమీ గుర్తుపెట్టుకోకుండా ప్రేమ్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని వెళ్ళిపోతే వెళ్ళిపో ఈ అత్తయ్య ఇంటికి ఎప్పటి రావద్దు అని అంటుంది కౌశల్య లేదత్తయ్యా తులసాంటికి ఫోన్ చేసి నిన్ను చెప్తాను అని అంటుంది తులసి మాత్రం ఏం చేస్తుంది కట్టుకున్న వాడికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు తులసి ఏమీ చేయలేదు కదా నిజంగా తులసి తను నిజంగా ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే చెప్తుంది కానీ తన బ్రతికే బాగోలేదు భర్తకి వేరే పెళ్లి కూడా చేసింది అలాంటి తులసికి ఇప్పుడు చెప్పినా తను ఏమీ చేయలేదు కానీ ఒకటి మాత్రం నిజం ప్రేమ్ మారాలి మారేదాకా నువ్వు వెయిట్ చేయాలి అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది కౌశల్య ఈవినింగ్ అవుతుంది తులసి వాళ్ళు ఎవరి రూముకి వాళ్ళు వచ్చేస్తారు తులసి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది నిజంగా సామ్రాట్ గారికి నేను కనిపించకపోతే ఎంత జాగ్రత్తగా నా గురించి ఆలోచిస్తూ విలవిలలాడిపోయారు నిజంగా సామ్రాట్ గారి భార్య ఎవరో గాని తను చాలా అదృష్టవంతురాలు ఇంతకీ సామ్రాట్ గారి భార్య ఎక్కడ ఉంటారు అని ఒక్కతే కనిపిస్తుంది వాళ్ళ భార్య ఎక్కడైనా ఉన్నారా లేకపోతే అని చెప్పి లేదు లేదు సామ్రాట్ గారు మనసులో చాలా బాధపడతారు కానీ ఆడవారి మనసుని అర్థం చేసుకుంటాడు నిజంగా ఇలాంటి సామ్రాట్ గారు నాకు ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటుంది తులసి సామ్రాట్ రూమ్ లో ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అవుతుంది పాపం తులసి గారికి రెస్టారెంట్లు పబ్బులనేవి తెలియదు ఎందుకంటే ఒక మనిషి ట్రిప్ కోసం వచ్చినప్పుడు ఇక ఆ పనే కాదు ఏ పనైనా చేయాలి అని అనుకుంటారు కానీ తనకి ఇష్టమైన ఈ ట్రిప్లో ప్రతి పనిని నేను చెయ్యాలనుకుంటున్నాను ఫ్రెండ్గా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి ఇక నందులాస రూమ్ వెళ్ళి కొడతారు సామ్రాట్ ఇక ఇద్దరు రూమ్ని ఓపెన్ చేస్తారు సామ్రాట్ గారు అనగానే ఏంటి మనం వైజాగ్ ట్రిప్కి వచ్చాము అలాగే ఇంటర్నేషనల్ స్కూల్లో మీటింగ్ కూడా ఉంది అది రేపు మార్నింగ్ ఇప్పటి నుండే ఎందుకు బాధపడుతున్నారు అని అంటారు సామ్రాట్ అది కాదు సార్ అని అంటారు నందు మీ ఇద్దరినీ చూస్తే ఇక్కడికి ఎందుకు పిలిచానని బాధపడుతున్నాను చూడండి తులసి గారు తక్కువ చదువుకున్నారు అన్నా తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది మీరు మాత్రం ఎందుకో మీకు తెలియకుండా మీరు బాధపడుతున్నట్టున్నారు అందుకే ఈ రోజు నేను ట్రీట్ ఇవ్వబోతున్నాను త్వరగా రెడీ అవ్వండి అని అంటారు సార్ ఎక్కడికి వెళ్తున్నాం మాకు ఇంట్రెస్ట్ లేదు అనగానే అయ్యో ఇంట్రెస్ట్ లేదంటే ఎలా లాస్యా ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా చిన్న టైం దొరికితే మనం హ్యాపీగా ఉండాలని అందరూ అనుకుంటున్నారు మనకి వన్ డే అంతా టైం దొరికింది ఈ డేలో మనం ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా ఉండాలి కమన్ కమన్ అని అంటారు సామ్రాట్ సార్ మేము ఫ్రెష్ అయ్యేటయానికి మీరు అనగానే అయ్యో మీకు నేను హోటల్ చెప్తాను ఆ హోటల్కి వచ్చేసేండి నేను తులసి గారు అక్కడికి వెళ్ళబోతున్నాం అని చెప్పి తులసి గారు రెడీ అయిపోయారా అనగానే రెడీ అయ్యాను అని చెప్పి అంటుంది తులసి ఇక తులసిని చూడంగానే ఇటువైపు నందులాసకి కోపం వస్తుంది చూశావా గురుడు ముందుగా వాళ్ళిద్దరూ రెడీ అయ్యాక బాగోదేమో అని మనకు చెప్తున్నాడు మనం వెళ్లొద్దు నందు అని అంటుంది మరేం పర్వాలేదు రెడీ అవు అని చెప్పి అంటారు నందు నందు ఇదిగో ఇదే హోటల్లో ఆ హోటల్లో లేందంటూ ఏమీ ఉండదు పబ్బు అలాగే మనకి కావలసిన ఫుడ్ ఎంజాయ్మెంట్ మొత్తం ఉంటుంది వచ్చేసండి అనగానే సామ్రాట్ గారు అదేదో ఇక్కడే అనగానే చూడు తులసి గారు ఏదైనా ముందు చెప్తే మీరు ఇలాగే అంటారని నాకు తెలుసు అందుకే అందుకే నేను సర్ప్రైజ్ ప్లాన్ ఇచ్చాను మీకు సముద్రాన్ని చూపించాను ఇప్పుడు మంచి ట్రీట్ కూడా మనం పొందబోతున్నాం అని చెప్పి తులసిని తీసుకొని ఇక హోటల్కి బయలుదేరుతారు సామ్రాట్ తులసి ఫస్ట్ టైం అలాంటి హోటల్ చూడడం ఫైవ్ స్టార్ హోటల్ చూసి చాలా అంటే చాలా ఇక ఆశ్చర్యంగా అంతా చూస్తూ ఉంటుంది రండి తులసి గారు అని చెప్పి ఇక టేబుల్ దగ్గరికి తీసుకొస్తారు నిజంగా సామ్రాట్ గారు ఇలాంటి హోటల్స్ అన్ని బయట చూడమే తప్పించి లోపలికి ఎప్పుడూ రాలేదు నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి ఇక మొత్తం చూస్తూ ఉంటుంది తులసిని చూస్తూ తులసి గారు మీకు నచ్చిన ఫుడ్ మీరు ఆర్డర్ చేసుకోండి నాకు నచ్చిన ఫుడ్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా బోన్ చేయాలి అని అంటారు అయ్యో చాలా ఆకలిగా ఉన్నట్టుంది అని చెప్పి అంటుంది తులసి అవును మీరు పెట్టిన పులిహార తిన్నాక మంచి భోజనం అనేది నాకు ఎక్కడ దొరకలేదు ఓనీలే ఈ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో అయినా దొరుకుతుందేమో అనుకుంటున్నాను అందుకే ఫుడ్ రాగానే మొహమాటం లేకుండా తినేస్తాను తులసి గారు అని అంటారు సామ్రాట్ సామ్రాట్ వైపు చూస్తూ ఇక ఉంటుంది తులసి సామ్రాట్ మాత్రం గబగబా తినబోతూ ఉంటే పొరపోతాడు ఇంతలో తులసి తన వీపున ఇక కొడుతూ సామ్రాట్ గారు ఓకేనా అని అంటుంది ఇంకా దగ్గుతూనే ఉంటారు సామ్రాట్ కరెక్ట్ గా అప్పుడే లాస్య నందు వస్తారు ఇక తులసి అలాగే వీపు పైన సామ్రాట్ ని కొట్టడం చూస్తాడు నందు ఒక్కసారిగా ఇక కోపంగా దగ్గరికి రాబోతూ ఉంటే లాస్య తనని ఆపేస్తుంది తులసి గారు ఓకే ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి కొంచెం ముందుకి వస్తారు సామ్రాట్ ఇక నందుకైతే కోపం వస్తూ ఉంటుంది చూడు నందు మన్ని కూడా ఇక్కడికి రమ్మన్నారు కానీ ఇలాంటి దృశ్యాలు చూడడం అంటే నాకు కష్టంగా ఉంది వెళ్ళిపోదామా అని అంటుంది ఏం వద్దు నువ్వు టేబుల్ ఏదైనా ఆర్డర్ పెట్టారేమో కనుకో ఇంతలో అని చెప్పి తులసి దగ్గరికి వచ్చి కూర్చుంటారు నందు ఒక్కసారిగా తులసి ఉలిక్కి పడుతుంది ఏంటి తులసి ఏమనుకుంటున్నాం నీ గురించి నీకు ఏమైనా అర్థమవుతుందా అని అంటారు నందు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది తులసి నా గురించి నాకు అర్థమవుకోవడానికి ఏముంది నేను వైజాగ్ ట్రిప్ వచ్చాను నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నందగోపాల్ గారు అని అంటుంది చూడు తులసి ఎందుకలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు చేస్తున్న పనులు నీకు అర్థమవుతున్నాయా నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు అనగానే మీరెవరు నన్ను అడగడానికి నాకు నచ్చినట్టు ఉంటాను ఇప్పుడు మీరు నాకు ఏమీ కారు అని అంటుంది తులసి ఆ సామ్రాట్ కావాలని ఇదంతా చేస్తున్నట్టుంది అనగానే చూడండి సామ్రాట్ గారిని అనే అర్హత మీకు లేదు కానీ ఒకటి చెప్తున్నాను నేను ఇక్కడికి బిజినెస్ పని మీద వచ్చాను కానీ సామ్రాట్ గారి లాంటి మంచి స్నేహితుడితో వచ్చాను అక్కడిదాకా మీకు క్లారిటీ ఇస్తాను ఎక్కువగా ఊహించుకొని మనసు పాడు చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మీ భార్య లాస్య ఇక్కడికి వచ్చిన నాతో ఇలా మాట్లాడితే లాస్య మిమ్మల్ని ఊరుకోదు అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది తులసి చూడు తులసి లాస్యని పక్కన పెట్టు నువ్వు ఇలా సామ్రాట్తో అనంగానే ఆపండి ఇంకొక మాట మీ నోటి వెంట వేరేగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు ఎక్కడ ఉంటే మీకెందుకు మీరు మీ పని చేసుకోండి అంతే మీరు చెప్పారు కదా సామ్రాట్ గారికి నేను మీ మాజీ భార్యని కాకుండా ఉండాలని రిక్వెస్ట్ చేశారు కదా మీరు చేసిందే నేను చేస్తున్నాను ఇప్పుడు మీరు వచ్చి కావాలని ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడితే ఏంటి అర్థం అని అంటుంది తులసి చూడు తులసి నిజంగా నేను తప్పు చేశాను నువ్వు నిన్ను వదులుకొని తప్పు చేశాను నిన్ను సామానాడితో చూస్తే తట్టుకోలేకపోతున్నాను నీతో నాకు ఇరవై ఆరేళ్ల బంధం తులసి విడాకులు ఇచ్చేస్తే ఆ బంధం చెరిగిపోదు నువ్వు అనుకున్నట్టు లాసని నేను ఇష్టపడ్డాను ప్రేమించాను నేను నీకు ద్రోహం చేసి లాసని పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు వేరే వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడితే నా మనసుకి గుచ్చుకుంటుంది తెలిసి లాస విషయంలో అలా జరగటం లేదు మరి నీకు లాసితో నేను పెళ్లి చేసుకుని ఉంటే నీ మనసుకి నాలా బాధ అనిపించలేదా అని అంటారు నందు ఒక్కసారిగా తులసి ఎమోషనల్ అవుతుంది ఇక నందుకి అలాగే తన తనకి ఉన్న బంధం మొత్తం గుర్తు చేసుకుంటుంది చూడు నందగోపాల్ గారు బాధ బాధ కలిగింది గుండెలు ముక్కలయ్యింది ఎందుకంటే ఏ భార్య అయినా భర్త తనవాడుగా అనుకుంటుంది కానీ మీరు మాత్రం లాసని ఇంటికి తెచ్చి పెట్టుకున్నారు అప్పుడే నా గుండె ముక్కలైంది ఇప్పుడు వచ్చి కులాసగా నీకు బాధ అనిపించలేదా అని అడుగుతున్నారు బాధ అనిపించినా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు ఇద్దరం మాజీ భార్య భర్తలం అంతవరకే ఇప్పుడు భార్య లాస్య ముందు నా ప్రశ్నకి సమాధానాలు మీ ప్రశ్నకి నేను సమాధానాలు ఇక ఇక్కడి నుండి అడగకపోవడమే మంచిది మానిద్దరం ఎవరికి వారం యమునా తీరం అయిపోయారు అని చెప్పి అంటుంది ఏంటి తొలిసి ఇందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగానే ఇంతలో సామ్రాట్ అక్కడికి వస్తారు నందు ఇది మీ సీటు కాదు అనంగానే ఓ లాస్యా లాస్య అదిగో అక్కడ కూర్చున్నారు అని చెప్పి అంటారు సామ్రాట్ ఓ సారీ అండి అని చెప్పి అక్కడి నుండి నందు వెళ్ళిపోతాడు ఇక సామ్రాట్ నందు వైపు చూస్తూ ఏంటి తులసి గారు మీతో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారు నందు గారు అని అడుగుతారు ఏమీ లేదు అని చెప్పి అనగానే ఏంటి తులసి గారు ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా ఉన్నారు మరేంటి ఇప్పుడు ఇలా డల్ అయిపోయారు ఏమైంది అని అడుగుతారు సామ్రాట్ తులసి మనసులో అనుకుంటుంది సామ్రాట్ గారు మీరు చాలా మంచి వ్యక్తి అలాగే నేను ఈ ని ఒక మంచి అనుభూతిగా ఉంచాలనుకున్నాను అలాగే నా డైరీని తెచ్చుకున్నాను ఈ ట్రిప్పే ఒక మంచి అనుభూతిని పొంది నా ఫ్యామిలీకి షేర్ చేయాలనుకున్నాను ఇప్పటిదాకా సంతోషంగా సాగింది కానీ నందు ఆయనలో ఎందుకు ఎందుకు అనుమానం వస్తుంది ఆయనకెందుకు నా మీద కోపం వస్తుంది తన మీద తనకి కోపం వస్తుంది లాసని ప్రేమించాను కానీ నువ్వే ఇష్టమని అంటున్నారు అసలు ఆయన తీరేంటి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడున్న సర్వర్లొచ్చి ఇదిగోండి జ్యూసు అని చెప్పి ఇస్తారు తులసి గారు జ్యూస్ తగలవద్దా అని అంటారు అయ్యో జ్యూసే కదా అని అంటుంది మీరు ఆడవారు మీతో పాటు మేము బిజినెస్ పని మీద వచ్చినప్పుడు చాలా గౌరవంగా ఉండాలి అందుకే జ్యూస్ ఇక్కడ ఇస్తారని నాకు తెలుసు లేకపోతే అనంగానే చూడండి సామ్రాట్ గారు ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ హద్దులనేవి మర్చిపోయిన మర్చిపోనంత వరకు ఇక చాలా మంచిగా ఉంటుంది అలాగే చాలామంది డ్రింక్ తాగినా తాగకపోయినా హద్దులు మెరుతూ ఉంటారు మీరు అలా కాదని నాకు తెలుసు సామ్రాట్ గారు అని అంటుంది తులసి సామ్రాట్ జ్యూస్ తాగుతారు ఇటువైపు నందు దగ్గరికి కూడా వచ్చి సర్వర్ జ్యూస్ ఇస్తారు నందు ఎక్కువగా బాధపడద్దు ముందు జ్యూస్ తాగు అనగానే చూడుదాస్య ఇప్పుడు నాకు జ్యూస్ తాగే మూడు లేదు అని అంటారు నీ మూడు బాగుండాలంటే జ్యూస్ తాగు ఎందుకంటే నేను ఈ జ్యూస్లో అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఇక మనసులో ఇక చూడు నందు నీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి తులసి గురించే ఆలోచిస్తున్నావు నీ మూడు బాగుండాలంటే ఇప్పుడు నువ్వు డ్రింక్ చేయాలి తెలియకుండా దీనిలో డ్రింక్ కలపని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను అని చెప్పి మనసులో అనుకుంటుంది లాస్య నందు డ్రింక్ ఇక అక్కడున్న జ్యూస్ తాగుతారు ఇటువైపు సామ్రాట్ కూడా తాగుతారు తులసి గారు ఈ జ్యూస్ అనేది చాలా అంటే చాలా వెరైటీగా ఉంది ఎందుకంటే జ్యూస్ లా ఉంది అని చెప్పి మత్తుగా ఇక అక్కడి నుండి బాత్రూంలోకి వస్తారు సామ్రాట్ కరెక్ట్ గా నందు కూడా అక్కడి నుండి వస్తారు ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇదేంటి మన ఇద్దరికి మందు తాకకముందే మత్తుగా అనిపిస్తుంది అని అంటారు నందు ఓ నందుగారు మీరు కూడా అలాగే ఉందా నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ తులసి గారి దగ్గర ఇలా ఉన్నానంటే తన పాపం బాధపడుతుంది అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటారు సామ్రాట్ ఇంతలో లాస్య తులసి దగ్గరికి వస్తుంది ఏంటి తులసి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అనగానే ఇంతలో ఇక బాత్రూంలో నుండి సౌండ్లు వస్తూ ఉంటాయి ఇక ఇద్దరు సామ్రాట్ అలాగే ఇక నందు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుంటారు ఏంటి తులసి గురించి నువ్వు మాట్లాడుతున్నావు తులసి నా మాజీ భార్య అని అంటారు నందు ఇక సామ్రాట్ అంటారు అంటే తులసిని ఇంతగా బాధపెట్టి విడాకులు ఇవ్వడానికి కారణం నువ్వేనా నాకు తెలియక ఇన్ని రోజులు నువ్వు నా దగ్గరున్నావు అని చెప్పి సామ్రాట్ కూడా నందు కాలర్ పట్టుకుంటారు ఒక్కసారిగా నందు సామ్రాట్ ని టేబుల్ పైకి తోసేస్తారు ఇటువైపు తులసి అలాగే లాస్య ఉలిక్కి పడతారు ఇదేంటి వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఒక్కసారిగా లాస్య తన డ్రీమ్ డ్రీమ్లోండి బయటికి వస్తుంది అమ్మో ఇప్పుడు నందుకున్న కోపానికి తులసి తన బాజీ భార్య అని చెప్పేసేస్తాడేమో అని చెప్పి నందు నందు అని వెళ్ళబోతూ ఉంటే ఇక నందు అలాగే సామ్రాట్ బయటికి వస్తారు హలో ఎవ్రీవన్ మనం ఎక్కడికి వచ్చాము హోటల్కి వచ్చాము హోటల్కి వచ్చామంటే ఎంజాయ్ చేయాలి కానీ అందరూ ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నారు ఇప్పుడు మేమిద్దరం డాన్స్ వేయబోతున్నాం మా డాన్స్ మీ అందరూ చూసి మీలో ఉత్సాహం వస్తుంది అని చెప్పి నందు సామ్రాట్ అంటూ ఉంటే ఇటువైపు లాస్యా నందు అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఇక నందు అలాగే సామ్రాట్ స్టేజ్ పైన డాన్స్ వేస్తూ ఉంటారు అక్కడున్న చాలా మంది ఇదేంటి ఈ అంకుల్స్కి ఇంత ఎనర్జీ ఉంది ఇద్దరు ఎంత బాగా డాన్స్ వేస్తున్నారో అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక వాళ్ళిద్దరి డాన్స్ వేస్తూ ఉంటే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనసూయమ్మ ఇక మెలకు వస్తుంది ఇదేంటి పన్నెండింటికి మెలకు వచ్చింది అని చెప్పి హాల్లోకి వస్తుంది హాలంతా ఇక డోర్లు వేయకుండా అలాగే ఉంటాయి తులసి ఉంటే ఈ డోర్లు వేసి వంటగదంతా సదిరి సదరి ఇక ఎవరికి కావలసిన అన్ని వాళ్ళకి రేపు మార్నింగ్ ఏం కావాలనేది చూసుకొని పడుకుంటుంది తులసి ఊరెళ్ళాక ఇక ఎవరికి వారే ఈ యమునా తీరే ఎంతైనా తులసి తులసినే అని చెప్పి అన్ని డోర్లు వేస్తూ ఉంటుంది అనసూయమ్మ ఇక తనకి అక్కడ ప్రేమ్ కనిపిస్తాడు ఒరే ప్రేమ్ ఒరే ప్రేమ్ అని పిలుస్తూ పిలుస్తున్నా ప్రేమ్ అలకడు కానీ ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు వీడేంటి శృతిని తీసుకురమ్మని తులసి చెప్పింది కానీ వీడేదో శృతి గురించి బాధపడుతూ శృతిని కలవరిస్తున్నాడు ప్రేమ్ ప్రేమ్ లెగు అనంగానే ఇంతలో అంకిత అభి వస్తారు ఇదేంటి ఇక్కడే ఉన్నాడు పాపం శృతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఎవరికీ నిజం చెప్పగా ప్రేమ్ పాపం ఈ పరిస్థితి అని చెప్పి అంకిత అనుకుంటుంది ఒరే ప్రేమ్ ఇదేంట్రా అని చెప్పి అభిక ప్రేమ్ని తన రూమ్ లోనికి వెళ్ళి పాడుకోబెడతాడు అనసూయమ్మకి ఏమీ అర్థం కాదు ఇదేంటి అంకిత ప్రేమేంటి వాడి ప్రవర్తన ఏంటి నాకేమీ అర్థం కాలేదు శృతి వస్తే బాగుంటుందేమో ఎందుకంటే శృతి ఉంటే ఏదైనా చెప్తుంది ఇటువైపు వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళింది ఇటువైపు శృతి వాళ్ళ మేనత్త ఇంట్లో ఉంది అందుకే ప్రేమ్కి ఎవరు చెప్పేవాళ్ళు లేక ఇదిగో టైం తప్పించి వచ్చి పడుకున్నాడు అని చెప్పి అనసూయమ్మ బాధపడుతూ వెళ్ళిపోతుంది అంకిత మాత్రం అనుకుంటుంది ప్రేమ్ శృతి మీ ఇద్దరూ ఇలా విడివిడిగా ఇంకా పెద్ద గొడవ గొడవలు అయ్యాయని ఇంట్లో ఎవరికీ తెలియదు ఆంటీ వస్తే నేనే నేనే నిజం చెప్పాలి శృతిని ప్రేమ్ కలపాలి అని చెప్పి అనుకుంటుంది అంకిత ఈరోజు ఎపిసోడ్ ఇలా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్